హాయండి, అందరికి నమస్కారం. ఈరోజు అయితే మేము దీపావళి పండుగ వస్తుంది కదా, పెయింట్లు వేద్దామని చెప్పేసి పెయింట్లు తీసుకురావడానికి అనేసి పోతా ఉన్నాము. ఇటు సైడ్ అయితే నోములు ఉంటాయి అన్నమాట. అవతల సైడ్ కాకుండా ఇటు సైడ్ కాదు, మా సైడ్ అంటే మా తెలంగాణ ప్రాంతం, మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడైనా ఉంటాయి దీపావళి. దీపావళి వస్తుందంటే ఇట్లా సున్నాలు వేసుకొని పెయింట్లు వేసుకొని ఇట్లా పెయింట్లు వేసుకుంటారు అనమాట. మేము ఒకటేసారి పెయింట్ వేస్తే ఒక 4-5 సంవత్సరాలు ఉంటది అని అనుకున్నాం. కాకపోతే ఈ బూజు పడుతుంది ఎప్పటికీ. ఆ బూజు రావడం ద్వారా అంతా ఇక ఎప్పటికీ ఇల్లు సరిగా తుడుచుకోకనో ఉడుచుకోకనో మరి టైం లేకనో బూజు పడుతుంది, ఎప్పటికీ పెయింట్ వేసేస్తుంది. బూజు అనే కాదు, నోములు ఉంటాయి కాబట్టి మనం నీసు అవన్నీ వండుకొని ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం పూజ అప్పుడు ఏమంటారు మనం నీట్గా పూజ అనేది చేసుకుంటాం కదా, దాని కొరకని కూడా. మాకు దీపావళి అంటే పెద్ద దేవుడు అనమాట, పెద్ద దేవుడు. దీపావళి నోము అనేది అందరూ అంటే అందరు కలుస్తారు, అంటే మా పెద్ద బాబుల సైడ్ వాళ్ళందరం కలుస్తారు, మా పెద్ద బాబు మా డాడీ వాళ్ళందరూ ఇట్లా కలుస్తారు అన్నట్టు. ఇటు సైడ్ అంటే వేరే ఏ పండుగలైనా మా పెద్ద మా వాళ్ళతో కలుస్తాం. ఈ నోము పండుగ అయితే ఖచ్చితంగా నోములైనా సత్యనారాయణ పూజ అయినా ఇట్లా మా పెద్ద బాబులు మేము కలిసి చేసుకుంటాం అనమాట. ఇంకా దుర్గమ్మ సున్నమేసుడు అయితే మొత్తం షీపర్ కట్ట తీసుకొని కొడతా అంటే మస్తు తొందరగా అయిపోతుంది, తక్కువ ఖర్చులు అయిపోతుంది. మేము ఏదో ఇక ప్యాష్కి పోయి పెయింట్ వేసుకున్నాం మీ ఇంటికి, అది వరకు అయితే సున్నమే ఉండే బాబు మొత్తం డ్రమ్ ఎక్కి దెబ్బ దెబ్బ ఒక రోజు మొత్తం ఫటాఫట్ మొత్తం లోపల బయట అయిపోయేది. ఇక ఏదో పెయింట్ మంచిగా కనబడుతుంది కదా అని పెయింట్ వేసుకున్నందుకు ఇప్పుడు డబ్బులు ఎక్కువనే, వేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. బ్రష్లతో మెల్లమెల్లగా బ్రష్లు కాకుండా కొత్తగా ఇట్లానే బ్రష్లు వచ్చినాయి. అయితే ఎవరైనా పెట్టి వేపియొచ్చు అని అనుకుంటే బడ్జెట్ ప్రాబ్లం ఉంటది. మళ్ళా ఒకవేళ వాళ్ళు వేసినా కూడా మనమే చదురుకోవాలి, అన్ని చదవాలి, వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మేమే టైం కేటాయించి మేమే వేసుకుంటాం అనమాట. ప్రతిసారి ఇట్లా దీపావళి రాగానే ఖచ్చితంగా పెయింట్ వేసుకుంటాము. పెయింట్ వేసి రాగానే కొంచెం భయం అనిపిస్తుంది అనమాట, రోగాలు తీస్తాం లాస్ట్ నర్వస్ ఘోరంగా అయితే జ్వరం వస్తుంది, ఒక 2 రోజులైనా జ్వరం వస్తుంది. ఖచ్చితంగా జ్వరం వస్తుంది అని తెలిసి కూడా ఆ ఉబ్బులోకి మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక పెయింట్ వేసుకోవడం ప్రాసెస్ ఇప్పుడు పెయింట్లు తీసుకురావడానికి అని చెప్పేసి హుజరాబాద్ అయితే పోతా ఉన్నాము. మరి ఎన్ని రోజులు టైం పడుతుంది పెయింట్ వేసుడుకు అదంతా చూద్దాము. అట్లనే పెయింట్లకు ఎంత అవుతుందో కూడా చూద్దాం, పెయింట్లకు ఎంత ఖర్చు వస్తుందో కూడా చూద్దాము. మేము షాప్ దగ్గరికి వచ్చేసినాము. గత 4 సంవత్సరాల నుంచి ఈ షాప్ లోనే తీసుకుంటాను పెయింట్లు. బాగా కలర్స్ చెప్తా ఉన్నాడు ఇక్కడ. అన్నీ తీసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాము. టైర్ పంచర్ అయింది అక్కడ, టైర్ కూడా పంచర్ అయింది. ఎట్లా మరి ఇంటికి పోతామా పోమా? కారు ముందు గజుడే లేదు, టైర్ పంచర్ అయింది. ఒక షాప్ దగ్గరికి వచ్చినాము గాలి పట్టించుకుందామని చెప్పేసి. మేము పెయింట్లు తీసుకొని ఇంటికి వచ్చేసినాము. పెయింట్లు వేసి స్టార్ట్ చేయమంటే బుకెట్ తిన్న తర్వాత పెయింట్లు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకో బయట నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే టగటగ కావాలి, చేయాలి, ఒక్కొక్క పని చేస్తేనే అయితే కాబట్టి ఇక టైం ఉన్న రోజు చూసుకొని చేయాలి కాబట్టి ఈ రోజు స్టార్ట్ చేస్తాం. మాయనకి ఏదైనా పని పెట్టుకుంటే ఆ పని తొందరగా ఫినిష్ కావాలి, బాగా లేట్ చేయద్దు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మా కన్నయ్య అనేమో నాకు పన్నీర్ బిర్యానీ కావాలని, మా మిల్కమ్మ అనేమో బకెట్ బిర్యానీ కావాలని అయితే బయట ఫుడ్ అయితే ఎక్కువ తింటలేము, కాకపోతే పిల్లల ఇష్టాన్ని కాదని లేక పిల్లల ఇష్టం కోసం అని చెప్పేసి ఒకరికి అది ఒకరికి ఇది ఆ ఇష్టంలో మేము కూడా షేర్ చేసుకుంటా ఉన్నాము. ఇక పన్నీర్ బిర్యానీ ఇట్లా బయట నుంచి తెచ్చుకున్నాం. పన్నీర్ బిర్యానీ. ఓహో, ఎగ్ పఫ్లా ఎగ్ కారం ఉంటుందట, అందుకని చెప్పేసి పన్నీర్ బిర్యానీ కావాలని అన్నాడట. ఇక అది ఇక తిని పెయింట్ వేసుడు అనేది అయితే స్టార్ట్ చేసేస్తాము. ఎట్లుంది మరి మిల్కీ పన్నీర్ బిర్యానీ? తినడం కంప్లీట్ అయిపోయింది. పన్నీర్ బిర్యానీలో పన్నీర్ బాగా తక్కువ వచ్చిందని మస్తు బాధపడ్డాము. నెక్స్ట్ టైం పన్నీర్ తెచ్చుకొని వండుకోవాలని ఫిక్స్ అయినాము. ఇప్పుడైతే పెయింట్లు అయితే తీస్తా ఉన్నాము. మా బాత్రూమ్ డోర్లు ఖరాబ్ అయిపోయినాయి, దానికోసం అని చెప్పేసి బాగా రేకు కూడా తీసుకొచ్చిండు. ఈ రేకు కూడా బాగానే కొడుతుందట, అన్ని పనులు అయితే ముంగటేసుకున్నాము. ఎట్లా మేనేజ్ చేస్తామో ఏమో అర్థం అయితే లేదు. ఇప్పుడైతే పెయింట్ వేయడానికి బకెట్లు అనేది తీసుకున్నాము.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అని చెప్పలేము. అయితే వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటారట, కొంచెం అమౌంట్ అయితే మాకు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. బాబు మొత్తం పెయింట్లకు ఎంత అయింది బాబా? 9,000 అయిందా? 9,000 అయింది. వేరే వేరే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము. ఈసారి మా ఫరారీ గోడ కూడా పెరిగింది కదా, MKTV అనే అదంతా రాసినాం కదా, దానికి కూడా పెయింట్ అవ్వాలి అందుకని చెప్పేసి పోయినసారి బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ కొంచెం పెరిగింది. 9,000 అవుతుంది అని అయితే మేము అనుకోలేదు. కాకపోతే ఒకటి ఒకటి అవసరం ఉండి అన్ని తీసుకునేసరికి ఇక ఇంత రేట్ అయింది. కొంచెం ఇల్లు కూడా కొత్తగానే పడుతుంది కదా అని చెప్పేసి అన్ని కొత్తగా మార్చేద్దామని చెప్పేసి అయితే సిద్ధమైతే అయిపోయినాము. మేము పండగకి ముందుగానే ఈ పెయింట్ వేసేట అనేది స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే పండగ దగ్గర రాగానే చుట్టాలు వస్తా అంటే మేము దిక్కు సున్నం బట్టలు వేసుకొని అంత ఉంటే మంచిగా ఉండదు కదా, అందుకని చెప్పేసి పండగకి ముందే పండగ రోజు వరకు అయిపోవాలని చెప్పేసి ఇదైతే స్టార్ట్ అయితే చేస్తా ఉన్నాము. ఇంకా పనులు స్టార్ట్ చేసేద్దాం. మొత్తం పూజ దులిపి పెయింట్ వేసి అయితే స్టార్ట్ చేసేసినాము. మా ఆయన చూసిందా ఏదైనా పని పెట్టుకుంటే అసలు మాట్లాడాడు, ఫటాఫట్ దనాదని ఎత్తనే ఉంటాడు అనమాట. మా ఆయనకి అసలు దుమ్ము పడది, ఏదన్నా కొంచెం డస్ట్ వచ్చినా తుమ్ములు ఆయాసం అట్లాంటివి ఉంటాయి అనమాట, అస్సలు దుమ్ము పడదు, డస్ట్ ఎలర్జీ ఉన్నది. కాకపోతే ఏం చేస్తాం, ఇక తప్పదు, పని మొత్తం చేసుకున్నాడే అనమాట. మా ఆయనకు ఒక స్కాప్ అయితే కట్టిన దుమ్ము అనేది ఏది ముక్కులకు చేరకుండా ఇక మా ఆయన ఫటాఫట వేస్తా ఉన్నాడు. ఏదైతే ఆ బ్రష్ వేయాలని చోటు ఉంటుందో అదంతా నేను వేయాలన్నమాట. ఇక కొత్త బ్రష్ ఇప్పుడే తీస్తా ఉన్నాము. అది ఇంకా టకాటక్క ఇట్లా వేసేస్తాము. ఇప్పుడు నైట్ టార్గెట్ అయితే ఈ ఇక్కడ సైడ్ ఎల్ షేప్ ఉన్న గోడ మొత్తం అనేసి అనుకున్నాము. మరి నైట్ వరకు అయితదా కాదా ఏం చేస్తాం అనేది చూద్దాం. ఇక టైం పావుదక్క 11 అవుతుంది. మేము ఇటు సైడ్ మొత్తం ఎల్ షేప్లో ఉన్న గ్రీన్ కలర్ గోడ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకో టీవీకి అయితే కవర్ వేసినాము. ఇంకో ఇదంతా మామూలుగా గ్రీన్ కలర్ ఉండే, బావ ఈసారి మొత్తం లైట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసింది అనమాట. ఇంకో లైట్ గ్రీన్ కలర్ వేసుడు అయిపోయింది. మా ఆయన పడుకుందామని అంటే ఇంకో ఈ డోర్కి డోర్ కలర్ వేస్తూ ఉన్నాడు అనమాట. చెక్క కలర్ ఏమంటే ఆ అంకుల్కి కలర్ ఇచ్చిండు, బావకి కలర్ నచ్చలేదు. అయినా సరే ఏదో ఒకటి మళ్ళీ పోయే ఓపిక లేదు కాబట్టి టకటక వేసేస్తూ ఉన్నాడు. ఎంత వీలైనంత పని ఒడగొట్టుకుంటే రేపటికి కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మేల్కొండి మరీ వేస్తూ ఉన్నాడు అనమాట. పొద్దు పొద్దున్నే లేచి బయట వేయడం స్టార్ట్ చేసినాము. ఇంకో మా ఆయన కట్టెక బ్రష్ తలిగించుకొని ఒకటే వేసుడు వేస్తూనే ఉన్నాడు. పొద్దుగా లేచి మంచి వీళ్ళు కనీసం బ్రష్ కూడా వేయలేదనమాట. ఇదైతే మంచి పని చేస్తుంది కదా బాబా, ఫాస్ట్ ఫాస్ట్ వేయడానికి బ్రష్. ఈ బ్రష్కి ఎంత పడ్డది తెలియదా, 450 అట్లా పడ్డట్టున్నది. లేచేటప్పుడు చూసిన నేను. ఇంకా బాగా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తా ఉన్నాడు. బయట సైడ్ వేసుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. బాగా ఆ బ్రష్ తో ఫాస్ట్ ఫాస్ట్ వేసుకుంటా పోతా అంటే చిన్న చిన్న మూలలో ఆ బ్రష్ తో ఎక్కడైతే ఏరాదో అక్కడ మొత్తం చిన్న బ్రష్ తో నేను వేసుకుంటా వస్తానా. బాగా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది కానీ ఈ చిన్న బ్రష్ ఊకు గిట్టిట్లా అనేసరికి రెక్క గుంజుతుంది. ఇక అటు సైడ్ వెళ్ళిపోతాను ఇక ముందు సైడ్కి. బయట వేసుడు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయట పని మొత్తం ఒడేసుకున్నాం. మా ఆయన ఏం చేస్తుండో చూద్దాము. ఇంకా ఇప్పుడే టిఫిన్ పెట్టినా. ఇక్కడ వచ్చేసి క్యారెట్ వేసిన ఇడ్లీ, ఇంకా ఇక్కడ వచ్చేసి మొలకెత్తిన గింజలు అన్నిటితో పాటు క్యారెటు, పాలకూర, పుదీనా, క్యాబేజీ, ఆనియన్ ఇవన్నీ వేసి ఇచ్చినా తింటాను. గడ్డిలా అనిపిస్తుందా బావా? ఇష్టం కదా నీకు ఎట్లా ఉన్నా? ఇంకా ఇప్పుడు 12:30 అవుతుంది. ఇక ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం మేము. ఇక పని ఉంటే అంతే, పని అయిపోయిన తర్వాతనే తిందాం, పని అయిపోయిన తర్వాతనే తిందామని మొత్తం బయట వేసినాకనే తినడానికి కూర్చున్నాము. ఇప్పుడు ఇంట్లో స్టార్ట్ చేద్దామా బావ? ఇక చేద్దాం, ఫస్ట్ బయట వేసేద్దాం.
ఏంటి పరారి గొడక పరారి గొడక చేద్దాం. ఆహా సరే, ఎట్లయితే అట్లా. ఇంకా ఇల్లు అయితే మొత్తం చిందర వందర గందరగోళంగా ఉన్నది. ఇవంతా సదరాలే. ఇటు సైడ్ ఇంకా నేను నైట్లో వేసేసుకున్నాము. ఇంకా ఇటు సైడ్ ఉన్నది అనమాట. ఈ ఎల్లో కలర్ ఏదైతే కనబడుతుందో అదంతా వేయాలి బయట వేసి వచ్చినాక. అది పెయింట్ వేస్తే 6,500 రూపాయలు అడిగారు తమను. వాళ్ళని దగ్గర వచ్చి వేస్తారని అడిగినాము. అడిగితే 6,500 అన్నట. 6,500 రూపాయలా? మళ్ళీ వాళ్ళు ఏంది సామాన్లు ఇటు జరపలేదు, ఇది ఏంటి అవది ఏంటి ఇది పెట్టండి అది పెట్టండి. పోయినసారి ఎప్పుడో ఒకసారి ఫస్ట్ టైం అనుకుంటా. అయితే మన సున్నం గీకి పెయింట్ వేయాలి కాబట్టి వేపిద్దామని వాళ్ళతో వేపిస్తే వాళ్ళు సున్నం మా ఫస్ట్ సున్నం వేసినాం కదా అదంతా గీకి అన్నట్టు గీకి పెయింట్ వేసిరు. ఎక్కడక్కడనే కడుగుతామని చెప్పి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. కడగలే, ఏం చేయలే, అసలు ఒక డోర్కి అయితే అసలు పెయింట్ కూడా వేయలే. అసలే వెళ్ళిపోయారు అంతే పైసలు చేతిలో పడంగా. ఆ దెబ్బకి మళ్ళా మేమే వేసుకోవాలని ఇచ్చాను. మళ్ళీ ఒక రోజులో 6,500 మీద సంపాదించేది కూడా ఏం లేదు అంతగా. ఇక హాల్ ఒక్కటి కంప్లీట్ అయిపోతుంది. పిల్లల్ని స్కూల్ కు పంపించేసిన ఇక వాళ్ళు వచ్చేసరికి కనీసం ఈ రూమ్ ఒకటి కంప్లీట్ అయినా వాళ్ళు కొంచెం మెదులుతారు, అది ఇట్లా ఆడతారు. ఇక లేకపోతే దుమ్ములని ఆడతారు. ఇంట్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది, అంటే హాల్లో కంప్లీట్ అయిపోయింది. ఇదివరకు కలర్ వేసుడు వల్ల అసలు కలర్ వేసినట్టు అనిపిస్తుందా అనిపిస్తలేదా తెలుస్తలేదు. కాకపోతే దుమ్ము అయితే దులిపి మాకైతే తెలుస్తుంది నీట్నెస్గా అదంతా. ఇక ఇదంతా సదరుడు తర్వాత సదురుకుందామని చెప్పేసి బావ పరారి గోడ స్టార్ట్ చేసిండు. పరారి గోడకి వేయడం బాగా స్టార్ట్ చేసిండు. ఇక్కడ కొంచెం కష్టమే ఉంటుంది. మేము ఇక మా సిస్టమ్తో MKTV అని ఈ చెట్లు అని ఇవన్నీ వేయించుకున్నందుకు ఇప్పుడు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ బ్రష్ తిరగదు, మళ్ళీ మళ్ళీ వేయాల్సి ఉంటుంది. బాగా మళ్ళీ వైట్ కలర్ అంత ఎట్లన్నా మబ్బున్నదండి ఉంటుంది. ఏదో ఒకటి సిమెంట్ కనబడకుండా ఏదో ఒక కలర్ కనబడితే అయిపోయి అనుకుంటాను. చేసి చేసి అంత ఆగమనిపిస్తుంది. ఫస్ట్ అయితే వైట్ వేసి చూపుకుందాం అనుకున్నాము. వైట్ కలర్ మొత్తం కొత్త గోడ అయ్యేసరికి అంత అక్కల ముక్కలు లాగా అనిపిస్తుంది. అసలే బయట కదా మంచి కనబడాలని చెప్పేసి మళ్ళీ ఎల్లో కలర్ వేస్తాను. ఆల్మోస్ట్ వేసి అయిపోయింది కదా. కున్న రేకు తుప్పు పట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది చాలా రోజులది. పిల్లలు ఎప్పటికీ క్రికెట్ ఆడుతా అంటే తాకుతుంది. బాల్ వచ్చేసి అక్కడ పడ్డప్పుడు వీళ్ళకి ఎక్కడ గీసుకుంటుందో అని చెప్పేసి బావ రేక్ను మార్చుతామని కొత్త రేక్ అయితే తీసుకొచ్చిండు. ఆ పని మళ్ళీ బావనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎంత టైం పడుతుందో ఏమో. చిన్న చిన్న మూలలు మొత్తం ఆ ఈ పాత రేక్ అనేది తీసేసి కొత్త రేక్ మొత్తం ఫిట్ చేయాలన్నట్టు మూలలు కొట్టాలి. బాత్రూమ్ డోర్ కూడా ఇగో ఇట్లా సెట్ చేసిండు. మేకులు ఫిట్ అవ్వడం మస్తు కష్టమైంది. అసలు వాళ్ళు ఎట్లా చేస్తారో వడ్లల్లో అని అనిపించింది. కాకపోతే కొంచెం లేట్ అయినా సరే ఇంకా మా ఆయన చూడండి మంచిగా ఫిట్ చేసేసిండు అనమాట. దీన్ని కలర్ఫుల్గా కనబడతా ఉన్నది డోరు. బెడ్రూమ్లో పెయింట్ వేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే సజ్జలు మొత్తం క్లీన్ చేసినాము. సజ్జల మీద పెయింట్ వేసుడు అయిపోయింది. బావ పైకి అన్ని చదువుతూ ఉన్నాడు. పల్లెటూర్లలో వస్తువులు పెట్టుకోవడానికి అని చెప్పేసి గిట్ల సజ్జలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఇవైతే సామాన్లు పెట్టుకోవడానికి మంచిగా ఉన్నది కానీ బయటకు మాత్రం కనబడతా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఫ్యాషన్గా కబోర్డ్స్ అవి ఇవి మంచిగా ఉంటాయి కానీ ఇక అవన్నీ వేయించాలంటే మస్తు కష్టము. ఇక ఇప్పుడైతే ఈ రూమ్ మీద పడ్డాము. ఎంతసేపట్లో అవుతుందో చూడాలి. బెడ్రూమ్లో పెయింట్ వేసుడు మొత్తం నీట్గా సదరడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే వంట రూమ్లోకి అయితే వచ్చేసినాము. ఇంకా వంట రూమ్లో బాగా పెయింట్ వేస్తూ ఉన్నాడు. ఇంకా ఇంతకుముందు అయితే నేను వేద్దామని చూసినా కానీ అమ్మో ఆ బ్రష్ అయితే మస్తు బరువు అయిపోయింది. అసలు గంత బరువుతో ఎట్లేస్తానో బావా, అలవాటైపోయిందా. ఇంకా మళ్ళీ ఇక ఇది టార్గెట్ పెట్టుకోవాలి. ఈ వంట రూమ్ని కూడా సేమ్ మళ్ళీ క్లీన్ చేయాలి. ఇవన్నీ చదరాలే, ఇవన్నీ చదిరి మళ్ళీ ఆ పెయింట్ ఎండుడితోనే మళ్ళీ ఇవన్నీ తుడుచుకుంటూ కడుక్కుంటూ అక్కడ షిఫ్ట్ చేయాలి. ఈరోజు మొత్తం కంప్లీట్ అవుతుంది అనేసి అనుకుంటా ఉన్నాం. కంప్లీట్ చేసాడు కదా బాబా, కంప్లీట్ చేసే పడుకున్నాడు కదా. నైట్లో మేల్కొండి వంట రూమ్లో ఉన్న బౌల్ అవన్నీ కడిగి మొత్తం నీట్గా సదిరేసినాము. ఇల్లు మొత్తం
మొత్తం పెయింట్ తోని మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం అన్ని సదురుతూ ఇంకా ఈ గ్యాప్ లోనే పెయింట్ వేసుకుంటూనే బట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాషింగ్ మిషన్ లో వేసేసినాం అనమాట. చెద్దర్లు గానీ బట్టలు గానీ అన్ని ఉతికి ఉండాలన్నమాట శుచి శుభ్రతతోని ఈ కేదారేశ్వర వ్రతం అయితే నోపుకుంటాం కదా అందుకని చెప్పేసి ఆ ట్రిప్ల వైజ్ గా అన్ని వాషింగ్ మిషన్ లో వేస్తూ ఉన్న బట్టలు కూడా క్లీన్ గా నీట్ గా వేసేసుకున్నాం అనమాట. మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా రేకుల ఇల్లు పెయింట్ తోని మంచిగా కొత్తగా కనబడతా ఉన్నది. మేము ఈ రేకులు ఇంటిదే ఇంద్రభవనం లాగా ఫీల్ అవుతాం అనమాట. అంత పెయింట్ వేసిన తర్వాత కొత్త కొత్త కనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే ఒకప్పుడు హన్మకొండలో కానీ హైదరాబాద్ లో కానీ రెంట్కున్నప్పుడు కిరాయి ఇంట్లో ఉంటాం కదా, నెల కాగానే కిరాయి కట్టాలని. మళ్ళీ అక్కడ ఏదైతే మా మిల్కమ్ ఉన్నప్పుడైతే హన్మకొండలో గీతలు గీయొద్దని చెప్పేసి చిన్నపిల్లలకి ఏదో ఒక గీతలు గీస్తూ ఉంటారు కదా, అట్లా గీతలు గీయకద్దని. లేకపోతే ట్యాప్స్ విషయంలో కానీ వాటర్ ఆన్ చేసారు కానీ అట్లా ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి కదా. మన సొంత ఇల్లు అయితే అట్లాంటివి ఏమి ఉండవు. పిల్లలు ఆల్మోస్ట్ గీస్తూనే ఉంటారు, మేము దాని మీద 2 coatings, 3 coatings పెయింట్లు వేస్తూనే ఉంటాం అనమాట. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉండాలి కదా, రాయొద్దని ఏం చెప్పాము. ఎందుకంటే మన ఇల్లు మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, పెయింట్ వేసుకున్నా నడుస్తుంది వేసుకోకపోయినా నడుస్తుంది. మనం ఏం చేసినా మన సొంత ఇంట్లో మన ఇష్టరాజ్యంగా మనం ఉండొచ్చు. అందుకనే మాకు మస్తు ఇష్టం అనమాట మా సొంత ఇల్లు. మేము ఈ రేకులింటినే ఇంద్రభవనం లాగా ఫీల్ అవుతాం అనమాట. ఒకప్పుడు ఒక 2 rooms ఉండే, మాకు సౌలత్ కోసం అని చెప్పేసి హాల్ చేసుకున్నాము, విస్తీర్ణాన్ని పెంచుకున్నాము, సౌలతులు కూడా పెంచుకున్నాం. ఒకప్పుడు మంచినీళ్ళు అంటే పట్టుకోవాల్సిందే, కొంచెం దూరం నడిచి పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ట్యాప్స్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నాం, వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాం. ఇట్లా మన సౌకర్య నిమిత్తాన్ని ఇల్లుని ఇష్టంగా మన సౌకర్యంగా మొత్తం సమకూర్చుకున్నాము. ఇవ్వ ఇట్లా పెయింట్ కూడా వేసుకున్నాము. వ్రతం నిమిత్తం మా ఇల్లు కూడా నీట్గా అయిపోయింది అనమాట. ఇదంతా కొంచెం శ్రమ, హెల్త్లో అయితే కొంచెం కండిషన్లు లేవు. కాకపోతే ఈ ఏమంటారు, ఏదైతే ఈ నర్వస్ ఇదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే 2-3 రోజులలో చుట్టాలందరూ వచ్చేస్తారు, దీపావళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అనే ఆ సంబరం ఏమన్నది తప్పితే ఇదంతా నర్వస్ వెళ్ళిపోతుంది. ఇదంతా ఉండేదే. ఇంకా గిట్లా మా సొంత ఇంటికి గిట్లా పెయింట్లు అయితే వేసేసుకున్నాము. మొన్న నైట్ స్టార్ట్ చేసినాము పెయింటింగ్ వేసుడు, నిన్న నైట్ వరకు అంతా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నిన్న నైట్ అంతా 1-2 అయిపోయింది, అవన్నీ సదిరి తోమి అవన్నీ వేసుకునేసరికి. ఇట్లా ఒక రోజు టైం అయితే తీసుకున్నాం అనమాట. వాళ్ళకైతే డబ్బులు పెట్టాలి కదా, మేమైతే ఒక రోజు టైం కుదుర్చుకొని ఇంకా ఇట్లా మా పని మేమే చేసేసుకున్నాము. ఇద్దరం ఆడుతూ పాడుతూ సరదాగా ముచ్చట్లు చెప్తూ సాంగ్స్ పెట్టుకుంటూ ఇవన్నీ పనులు అయితే చేసేసుకున్నాం. ఇంత అండి ఈ వీడియో, చివరి వరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Bye-bye.